आज नोटोरियस गैंगस्टर आयुब मेरे उर्दू वे मरी ఈరోజు సాయంత్రం కరుడు కట్టిన నేరస్తుడు డ్రెడ్ఫుల్ గ్యాంగ్స్టర్ అయిన అయూబ్ ఖాన్ మీద హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారు మహేందర్ రెడ్డి గారు ఆ పీడీ యాక్ట్ ఇన్వోక్ చేయడం జరిగింది. 574 వ్యక్తిగా అయూబ్ ఖాన్ మీద ఈ యొక్క పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగింది. ఇతను 16 ఏటనే క్రిమినల్ క్యారియర్ స్టార్ట్ చేశాడు. 18 ఏళ్లకే ఇతను రౌడీ షీట్ ఓపెన్ అయింది. 13 హత్య కేసులు, 8 హత్య యత్నాలు, 4 తడా కేసులు, డ్రగ్స్, డ్రెకాయిటీ, రోబరీస్, ఆర్మ్స్ యాక్ట్లో కూడా 68 కేసులు ఉన్నాడు. ఎవరు కూడా సాక్ష్యం మరియు ఫిర్యాదు ఇవ్వడానికి కూడా భయపడే పరిస్థితి. ఎక్సెప్ట్ 2 కేసులు తప్ప అన్ని కేసులు వీగిపోయినాయి. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారు కైసర్ గ్యాంగు వాళ్ళ జంగ్లీ యూసఫ్ వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టినప్పుడు ఇతని మీద కూడా పీడీ యాక్ట్ పెడతారు ఎందుకంటే గ్యాంగ్స్టర్ అవ్వడం వల్ల అనే భయంతో నకిలీ పాస్పోర్ట్తో గల్ఫ్ పారిపోయాడు. 2 ఏళ్ళ నుంచి అతను గోల్డ్ బిజినెస్ చేసినప్పటికీ అతనిపై నిఘా తీవ్రతరం అవడంతో, అట్లాగే అతను వాడే నకిలీ పాస్పోర్ట్ వివరాలు కూడా తెలుసుకుంటుంటో ఇటీవల ముంబై ఇమ్మిగ్రేషన్ అధికారుల సాయంతో హైదరాబాద్ సిటీ పోలీస్ కామటపుర కాలపత్ర కలిపి అతను అదుపులో తీసుకోవడం జరిగింది. నకిలీ పాస్పోర్ట్ సందర్భంగా అతను అరెస్ట్ చేయడం జరిగింది. పాత కేసులన్నీ రీఓపెన్ చేసి రీఇన్వెస్టిగేషన్ చేసి అతను ఎక్కడైతే దందాగిరి చేశాడో, సామాన్యుని ప్రజలను ఇబ్బంది పెట్టాడో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ వివరాలు తీసుకుని అతన్ని మళ్ళీ లేటెస్ట్గా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడే జస్ట్ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారు అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. 1 ఇయర్ అతను జైల్లో ఉండాల్సి ఉంటుంది. ఈలోపుగా అతనిపై చేసిన కేసులన్నీ కూడా షార్ట్ షీట్ వేసి త్వరితగతిన ట్రయల్ కంప్లీట్ చేసి అతను శిక్ష పడే విధంగా మానిటరింగ్ చేసి చట్టం ముందు అతను శిక్ష పడే విధంగా ప్రాసిక్యూషన్ ద్వారా మేము ప్రయత్నం చేస్తాం. రౌడీజం ఏ రూపంలో ఉన్నా కూడా సౌత్ జోన్లో సహించేది లేదు, ఉపేక్షించేది లేదు. ఆయుబ్ అనుచరులను కూడా పీడీ యాక్ట్లో పంపించడానికి తీవ్రమైన కసరత్తు జరుగుతుంది. కమిషనర్ గారి ఆదేశాల మేరకు మొత్తం రౌడీలు ఎవరైతే టాప్ మోస్ట్ కోర్ రౌడీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా